हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। रेसिपी वच्चेसी स्नैक आइटम अंडी, ट्रायंगल्स। इवी टेस्ट चाला बागुंटायंडी। ईवनिंग टाइम लो पिल्ललकु चेसि पेडिते बागुंटुंदी। अदि एला तयारु चेस्तानो एमेम कावालन्नदि चूपिस्तानु। मुंदुगा ओक मिक्सी जार तीसुकोवालंडी। అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి. ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం ఫైన్ పౌడర్లా పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టాక చిట్టిస్తాను. నేను మిక్సీ పట్టేసానండి. ఈ విధంగా అవుతుందండి, ఇలా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా అవ్వక్కర్లేదండి. ఒక బౌల్లోకి తీసుకుని తర్వాత ఇందులో సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండి ఇది. ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. వేయించిన నువ్వులండి ఒక స్పూన్ ఉంటాయి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే యాడ్ చేసుకోండి. నేను కారం యాడ్ చేశాను. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మొత్తం. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతటినీ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకోవాలి. సరిపడంత వాటర్ పోసుకుని మనం చపాతీ పిండి కలుపుతాం కదండి, అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చిపిస్తాను. ఇదిగోండి, నేను మొత్తం కలిపిన తర్వాత ఇలా అయింది. పసుపు యాడ్ చేసాం కాబట్టి మనకి ఈ కలర్లో ఉంటుంది. తర్వాత ఇది మనం చపాతీ ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. కొంచెం పిండి వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం సైడ్స్ని కట్ చేసుకోవాలండి. స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి మొత్తం అంతా. ఇలా కట్ చేసుకున్న దాన్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ఇటు నుంచి రెండు సైడ్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ని మళ్ళీ టూ పార్ట్స్ కింద ఇలా ట్రయాంగిల్ షేప్లో డివైడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో వస్తాయి. మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత చూపిస్తానండి. మనకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాయి, ఇవ్వండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వీటిని వేసుకుని వేయించుకోవాలండి. ఇవి మనం మొత్తం టైట్గా కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే మనకి ఒక 15 డేస్ వరకు ఉంటాయండి. బాగుంటుంది, కరకరలాడుతూ బాగుంటాయి. బాగా కలర్ రావాలండి. కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.